సలార్ వర్సెస్ డంకీ వచ్చేసాం డార్లింగ్స్, మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. మూవీ హిట్ ఆఫ్ పట్టా అనేది కూడా చెప్తా. ఈ మూవీ తెలుగు వర్షన్లో అయితే రిలీజ్ చేయలేదు, హిందీ వర్షన్లో మనకు ఇండియా వైజ్గా అన్ని థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా రివ్యూలోకి వస్తే ఈ మూవీలో 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు లండన్ వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళది ఏదో ఒక డిఫెక్ట్ వల్ల వాళ్ళ పాస్పోర్ట్ అనేది రిజెక్ట్ అయ్యేది. ఒకరికి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల, ఇంకొకరికి ఇంకో డిఫెక్ట్ ఉండడం వల్ల 10th టైం వరకు రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడే మన హీరో ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళందరినీ దారిలోకి తీసుకుంటాడు. వాళ్ళు వెళ్ళే టైం, వచ్చే కష్టాలు, అవి ఇవి అన్ని మూవీలో చూపిస్తారు. మూవీలో కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, సలార్ వచ్చేసరికి ఫుల్ వైలెంట్ మూవీ. దీన్ని ఫ్యామిలీ చూడడానికి ఇష్టపడరు, కానీ డంకీ విషయంకి వస్తే ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా వరకు కనెక్ట్ అవుతుంది అండ్ మంచి మెసేజ్ ఉన్న మూవీ. ఇంకా మనం సలార్ మూవీ ఏ విధంగా ఉంది అనేది చూసేయాలి. నాకు తెలిసినంత వరకు దాదాపు ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళడం వల్ల ఈ డంకీ మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ ఉండొచ్చు. అదేవిధంగా మన సలార్కి కూడా మంచి పాజిటివ్ టాకే ఉంటుంది, కానీ ఫ్యామిలీ పరంగా వెళ్ళడానికి కొంచెం నచ్చుతారు. ఎట్లయినా సరే మన సలారే ముద్దంచడం ఉంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ మూవీని చేయడం జరిగింది. అదేవిధంగా చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టారు అండ్ చాలా పర్ఫెక్షన్తో మూవీ చేశారు. అదేవిధంగా మనకు అన్ని లాంగ్వేజ్ కవర్ చేయడం వల్ల ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే డార్లింగ్స్, మీకు సలార్ వర్సెస్ డంకీ గురించి తెలిసిందనుకుంటున్నాను. నచ్చితే కన్నా డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.